కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు తిరుమలకి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. వారిలో చాలామంది ప్రజా రవాణా వ్యవస్థ ద్వారా ఏడుకొండలవాడి సన్నిధికి చేరుకుంటే మరికొంతమంది తమ సొంత వాహనాల్లో బంధుమిత్రులతో కలిసి వస్తుంటారు. అయితే సొంత వాహనాల్లో వచ్చేవారికి కీలక సూచనలు చేస్తున్నారు తిరుమల పోలీసులు. భక్తులందరూ కానీ తిరుమలకి వచ్చే వాళ్ళకి, వెహికల్ వచ్చే వాళ్ళకి విజ్ఞప్తి చేయడం ఏమంటే, అవగాహన లేని వాళ్ళు, ఘాట్ రోడ్ అవగాహన లేని వాళ్ళు, పూర్తి స్థాయిలో డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దయచేసి తిరుమలకు అప్ ఘాట్ అండ్ డౌన్ ఘాట్కు జర్నీ మీరు డ్రైవింగ్ చేయొద్దండి. అట్లాగే ఈ మధ్యకాలంలో మనకు ఈ కరోనా వచ్చి వెళ్ళినప్పటి నుంచి ఈ ఓన్ వెహికల్స్లో ఎక్కువ వస్తున్నారు, ఫోర్ వీలర్స్లో ఓన్ వెహికల్స్లో ఎక్కువ వస్తున్నారు. ఓన్ వెహికల్స్లో వచ్చేట వాళ్ళు ఫ్యామిలీతో కూడా వస్తున్నారు, కానీ తిరుమలకు వచ్చేటువంటి వాళ్ళు పూర్తిగా అవగాహన లేని వాళ్ళు, అవగాహన లేని వాళ్ళు డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. అప్ ఘాట్ కావచ్చు, డౌన్ ఘాట్ కావచ్చు. అప్ ఘాట్ కన్నా డౌన్ ఘాటు కొంచెం ప్రమాదకరం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 63 టర్నింగ్స్ ఉన్నాయి కాబట్టి ఆ టర్నింగ్స్లో ఎక్కువ మనకు టర్నింగ్స్ దగ్గర కొద్దిగా బ్లాక్ స్పాట్స్ దగ్గర జరుగుతుంది. ప్రికాషన్స్ తీసుకున్నా కూడా అలా జరుగుతుంది. తిరుమల ఘాట్ రోడ్లు ఈ మధ్య కాలంలో ప్రమాదాలకు నెలవుగా మారాయి. మొన్న మధ్య ఓ ఎలక్ట్రిక్ బస్సు బోల్తా పడగా సోమవారం ఏకంగా 3 చోట్ల ప్రమాదాలు జరిగాయి. ఓ టెంపో, జీపు, కారు ఘాట్ రోడ్లో వేర్వేరు చోట్ల ప్రమాదానికి గురయ్యాయి. దీంతో ఘాట్ రోడ్డులో ప్రమాదాల నివారణపై దృష్టి పెట్టారు తిరుమల ట్రాఫిక్ పోలీసులు. ఏ కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయనే దానిపై ఫోకస్ పెట్టారు. ప్రమాదాల నివారణకు చర్యలు ప్రారంభించారు. ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ పై వాహనదారులకు అవగాహన లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఎగువ ఘాట్ రోడ్డుతో పోలిస్తే దిగువ ఘాట్ రోడ్డులో మలుపులు ఎక్కువని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఘాట్ రోడ్లలో డ్రైవింగ్ పై అవగాహన లేకపోవడంతో పాటుగా కాలం చెల్లిన వాహనాల కారణంగా యాక్సిడెంట్లు జరుగుతున్నట్లు ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. సెల్ఫీలు తీసుకోవడం కోసం రోడ్డు పక్కన వాహనాలు ఆపడం వల్ల కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు పోలీసులు తెలిపారు. సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తులు ఘాట్ రోడ్ల గురించి అవగాహన ఉన్న డ్రైవర్లతో రావాలని సూచిస్తున్నారు. వీటితో పాటు భక్తుల రక్షణ కోసం అనేక సూచనలు చేసిన తిరుమల ట్రాఫిక్ పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అదేవిధంగా కొంతమంది రోడ్డు పైన, డౌన్ ఘాట్లో ఎస్పెషల్లీ రోడ్డు పైన వెహికల్స్ పెట్టేసి ఫొటోస్ తీసుకోవడము, సెల్ఫీలు తీసుకోవడము ఇలాంటి చర్యలు చేసుకుంటున్నారు. దాని పరిణామం కూడా ఒక యాక్సిడెంట్ అయింది. ఒక వెహికల్ రోడ్డు పైన పెట్టేసి సెల్ఫీలు తీసుకుంటా రోడ్ క్రాస్ చేస్తూ ఒక ఉమెన్ అటుపక్క పోవడము, స్పీడ్గా వస్తున్నటువంటి వెహికల్ సడన్ బ్రేక్ వేసి ఆ ఉమెన్కు కొట్టి మరీ ఎవరైనా స్పీడ్గా ఏదైతే వచ్చినా అది టోటల్ అయ్యి అందులో ఒక వ్యక్తి ఇందులో ఒక వ్యక్తి ఫేటల్గా యాక్సిడెంట్ జరగడం జరిగింది. కాబట్టి దయచేసి రోడ్డు పైన, రోడ్డు పక్కన మీరు వెహికల్స్ ఆపేసి సెల్ఫీలు తీసుకోవడము, ఫోటోలు తీసుకోవడము అది చేయకూడదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఫిట్నెస్ లేని వెహికల్, దయచేసి ఫిట్నెస్ లేని వెహికల్ను మీరు కొండపైకి రావద్దు. మనకు MVI యాక్ట్లో ఉన్నటువంటి రూల్స్ కూడా ఉన్నాయి, యాక్ట్ కూడా ఉంది. ప్రతి 6 నెలలకు ఒకసారి వెహికల్ ఫిట్నెస్ పొంది కానీ మీరు ఘాట్ రోడ్డు ఎక్కకూడదు, ఘాట్ రోడ్ ఎక్కకూడదు. అలా ఘాట్ రోడ్డు ఎక్కిన పరిణామంలో జరిగేటువంటి యాక్సిడెంట్కు డ్రైవర్తో పాటు సంబంధిత యజమాని ఎవరైతే ఉన్నారో, వాహన యజమాని, వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తగిన డ్రైవింగ్ నైపుణ్యం లేనటువంటి వాళ్ళు ఘాట్ రోడ్లో డ్రైవింగ్ చేయొద్దండి. అట్లాగే ఓవర్లోడింగ్ వేసుకోవడము, తర్వాత ఫిట్నెస్ లేని వెహికల్ డ్రైవ్ చేయడము, అట్లాగే ఎక్కడంటే అక్కడ వెహికల్ నిలిపేయడము అట్లాంటివి దయచేసి చేయొద్దండి. అట్లాగే మీరు దూర ప్రాంతం నుంచి ప్రయాణం చేసినప్పుడు తగిన విశ్రాంతి తీసుకొని తర్వాత ఫర్దర్గా వెళ్ళాలి.